డాడీ ఇదేంటి దీన్ని బ్యాంక్ అంటారు రాజు మన డబ్బుని ఇక్కడ దాచుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బుల్ని తీసుకోవచ్చు వాళ్ళు మన డబ్బుని చాలా జాగ్రత్తగా ఉంచుతారు కొంతకాలం అలాగే ఉంచితే వాళ్లు మనకు ఇంకా కొంచెం ఎక్కువగా డబ్బిస్తారు దాన్నే వడ్డీ అంటారు నేనిప్పుడు నీ పార్టీకి కావలసినవి కొనడానికి కొంత డబ్బుని విత్డ్రా చేయబోతున్నాను రాజు దీన్ని క్యాష్ కౌంటర్ అంటారు మనం డబ్బుని బ్యాంకులో వెయ్యాలన్నా తీసుకోవాలన్నా క్యాష్ కౌంటర్ దగ్గరికి రావాలి నేను నా శాలరీ చెక్ను బ్యాంకులో వేసి నా పాస్బుక్ని ని అప్డేట్ చేయించాలి డాడీ పాస్ ఏమిటి పాసా చెప్పే రిపోర్ట్ కాడా కాదు రాజు బ్యాంకు ప్రతి ఒక్క కస్టమర్కి ఒక అకౌంట్ తెరుస్తుంది అందులో ఎంత డబ్బు వేశామో ఎంత డబ్బు తీశామో వాటి వివరాలుంటాయి అప్పుడు వాళ్లకి ప్రతి కస్టమర్ అకౌంట్లో ఎంత డబ్బు మిగిలి ఉందో తెలుస్తుంది ఆ వివరాలన్నీ ఒక పాస్బుక్లో వ్రాయబడో లేక ప్రింట్ చేయబడో ఉంటాయి దాన్ని వాళ్ళు కస్టమర్స్కిస్తారు ప్రజలెవరైనా ఎవరికైనా కొంత డబ్బు ఇవ్వాలంటే వాళ్ళు వాళ్ళకి చెక్స్ ఇవ్వచ్చు ఇలాంటిది ఒకవేళ వాళ్ల కాని బ్యాంక్ అకౌంట్ ఉంటే మా ఆఫీసులో నా జీతం శాలరీ చెక్ ద్వారా ఇస్తారు నేను దాన్ని బ్యాంక్లో నా అకౌంట్లో జమ చేస్తాను తరువాత నా ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు తీసుకోవచ్చు వావ్ అంటే బ్యాంక్లో చాలా పని జరుగుతుంది అది కొంచెం కష్టంగా ఉంటుందా అవును నిజమే చాలా పనుంటుంది కష్టమే ఈ రోజుల్లో చాలా బ్యాంకుల్లో ఇలాంటి కంప్యూటర్స్ ఉన్నాయి ఎక్కువగా రోజువారి పనులు చేయడానికి అంటే డైలీ ట్రాన్సాక్షన్లు అవి చేయడానికి డాడీ ఇదేంటి దీన్ని ఏటీఎం అంటారు ఇది ఒక ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ ఈ ఏటీఎం కార్డు సహాయంతో మనం డబ్బుని తీసుకోవచ్చు మన అకౌంట్లోని బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు రోజూ ఏ సమయంలోనైనా సరే ఒకవేళ బ్యాంకు ఉన్నా కూడా ఏటీఎంలు దాదాపు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి అంటే ఎప్పుడైనా సరే పగలు కానివ్వు రాత్రి కానివ్వు ఇది డబ్బు డబ్బును మనం ఎన్నో విధాలుగా వాడతాం ఉదాహరణకు మార్కెట్లో ఏవైనా కొనడానికి లేక స్కూల్లో ఫీజులవి కట్టడానికి డబ్బుతో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇది చెక్కు మనం చెక్కుని ఎవరికైనా డబ్బు ఇవ్వడానికి కానీ లేదా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును తీసుకోవడానికి కానీ ఉపయోగిస్తాం ఇది డిపాజిట్ స్లిప్ ఎవరైనా మనకు డబ్బిచ్చినా లేదా చెక్కులిచ్చినా మన బ్యాంక్ అకౌంట్లో వెయ్యడానికి ఈ డిపాజిట్ స్లిప్లను ఉపయోగిస్తాం అలాంటి డిపాజిట్ స్లిప్లో మన బ్యాంక్ అకౌంట్ నెంబరు అది రాసి పూర్తి చేయాలి అలాగే మనం వేయబోయే డబ్బు మొత్తాన్ని లేక చెక్కు వేయబోతే చెక్కు యొక్క నెంబర్ని డబ్బైతే నోట్ల వివరాలను లేదా చిల్లర వివరాలను తరువాత జమ చేసేటటువంటి తారీఖు మొదలైనవి రాయాలి ఇది విత్డ్రా స్లిప్ మనం మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే దీన్ని ఉపయోగిస్తాం అందులో మన అకౌంట్ యొక్క నెంబరు ఆ రోజు తారీఖు మనం తీసుకోబోయే డబ్బు యొక్క మొత్తం వివరాలు అందులో వ్రాయాలి ఇది పాస్బుక్ మన బ్యాంక్ అకౌంట్లోని పూర్తి ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ ఈ పాస్బుక్లో ఉంటాయి మన మన అకౌంట్లో డబ్బుని జమ చేసిన తారీఖులు డబ్బును తీసుకున్న తారీఖులు వగరాలన్నీ ఉంటాయి అప్పుడు మన అకౌంట్లో ఎంత డబ్బు మిగిలిందో కూడా మనం చూసుకోవచ్చు మనం మన పాస్బుక్లను క్రమంగా బ్యాంక్లో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి డిమాండ్ డ్రాఫ్ట్ దీన్ని డిమాండ్ డ్రాఫ్ట్ లేదా డీడీ అంటారు కొన్నిసార్లు మనం ఎవరికైనా డబ్బునివ్వాల్సొస్తే చెక్కుకు బదులుగా ఈ డీడీని ఉపయోగిస్తాం ఇది ఒకలా చెప్పాలంటే చెక్కులాంటిదే డీడీ అయితే మనం ముందుగానే బ్యాంకులో డబ్బుని జమ చెయ్యాలి అప్పుడు వాళ్లు మనకు మనం ఎవరికైతే డబ్బునివ్వాలో వారి పేరు పేరుమీద డీడీనిస్తారు ఇది ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ ఏటీఎం మనకు కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేయడానికి సహాయపడుతుంది ఎలా అంటే డబ్బులు తీసుకోవడానికి ఎంత డబ్బు బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడానికి మనం బ్యాంకుకు వెళ్లకుండానే అంటే ఏటీఎం వద్దనే తెలుసుకోవచ్చు దీనిలోని సౌకర్యం ఏమిటంటే ఇది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఇది ఏటీఎం కార్డ్ ఏటీఎం కార్డ్ని డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వాడతారు ముందుగా మనం ఏటీఎం కార్డ్ని ఏటీఎం లోపల పెట్టాలి తర్వాత ఒక సీక్రెట్ నంబర్ని వాడాలి పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా పిన్ని వాడాలి అప్పుడే మనం డబ్బుల్ని తీసుకోగలుగుతాం దీని ఉద్దేశం ఏమిటంటే మనల్ని మనం ఏటిఎంకు పరిచయం చేసుకుంటాం దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే ఇతరులు మన అకౌంట్ని దుర్వినియోగపరచలేరు